హలో, ఎలా అందరూ బాగున్నారా? ఇంకా ఈ వీడియో ఏమంటే ఒక యూస్ఫుల్ వీడియో అనుకోవచ్చు. సో వింటర్ కోసం చేస్తున్నాను. సో వింటర్ వచ్చేస్తే మనం ఫస్ట్ ఏం చేస్తాము, స్వెటర్స్ కొనుక్కుందాము, లేకపోతే ఉంటాయి కదా పాతవి, సో అవన్నీ మళ్ళీ బయట తీసి మళ్ళీ ఉతుక్కొని మళ్ళీ వేసుకోవాలి అనుకుంటారు. కాకపోతే కొన్ని కొన్ని ఎప్పటి నుండో వాడుతూ ఉంటాము, పాడైపోతాయి. సో ఇయర్ కొత్తవి తీసుకుందాం పిల్లలకి, మనమైనా కొత్తవి తీసుకుందాము అనుకుంటాం. ఇంకా నాలాంటి వాళ్ళు ఏమంటే బెంగళూరులో ఉంటారు. అప్పుడు బెంగళూరులో చాలా చలిగా ఉంటుంది కదా, ఎంత చలి అంటే అంత చలి. కానీ నేను అప్పుడు బెంగళూరు నుండి మళ్ళీ తిరుపతికి వచ్చినప్పుడు ఇక్కడ అంత చలి అనిపించేది కాదు. జస్ట్ దారిలో వచ్చేటప్పుడు మాత్రం వేసుకునే వాళ్ళము, మళ్ళీ అది ఇక్కడ వచ్చి యూజ్ చేసేదాన్నే కాదనమాట. సో అలా ఇది అనుకోకుండా మేము ఇక్కడికి వచ్చేసాం కదా కరోనా అది అనేసి, అప్పుడు స్వెటర్స్ ఏం తెచ్చుకోలేదు. ఇంకా అలా ఇక్కడ స్వెటర్స్ ఏం లేవన్నమాట, బెంగళూరులో ఉన్నాయి. ఇంకా స్వెటర్స్ కోసం బెంగళూరుకి వెళ్ళాలి అన్నట్టుగా నేను అమెజాన్లో ఇంకా మాకు అంటే నాకు, మోహనకి, శిరీషాకి, ఇంకా పిల్లలకి అంటూ అలా ఆర్డర్ చేశాను. సో మేము ఏమేమి తీసుకున్నామో అది షేర్ చేస్తాను. మెయిన్గా ఏంటి, స్వెటర్స్ అనేది ఎక్కువ తీసుకో మేము కొనము, ఎందుకంటే నాకు ఎప్పుడైనా స్టైల్గా ఏదైనా జాకెట్ టైప్ కావాలి, సో ఒక లేస్ లాగా ఉంటుంది కదా స్వెటర్, సో అట్లాంటివి ఎప్పుడైనా ఏదైనా డ్రెస్సెస్ పైకి, ప్యాంట్స్ పైకి అలా కావాలన్నప్పుడు నేను బెంగళూరులో ఎప్పుడైనా తీసుకుంటా ఉండేదాన్ని. కానీ మోస్ట్లీ ఎలా అంటే ఈ మంత్ మెయిన్ కరెక్ట్గా నవంబర్ మంత్ వచ్చినప్పుడు మా కుమారు, మా సునీల్ ఏమంటే శబరిమలకి వెళ్తారు. సో శబరిమలకి వెళ్ళినప్పుడు ఏమంటే అక్కడ నుండి చాలా స్వెటర్స్ తెస్తారు. ఇంకా రాను రాను ఫస్ట్లో మేమేం అడిగేవాళ్ళం కదా, వాళ్ళే తెచ్చేసేవాళ్ళు, అక్కడ ఎలాంటివి ఉండేటివో అలాంటివి. కానీ రాను రాను ఏమంటే మాకు వీడియో కాల్లో చూపించేవాళ్ళు అనమాట, ఇలాంటివి ఉన్నా ఏది కావాలి సెలెక్ట్ చేసుకోండి అట్లా అంటే. దాని తర్వాత టెడ్డీ రూబీ, ఇంకా నేను, మోహన, హారిక, సో మాకు ఇలాంటివి ఇలాంటి కావాలంటే అవి తీసుకొచ్చేవాళ్ళం. కానీ ఒక 2 ఇయర్స్ నుండి శబరిమలకి వెళ్ళట్లేదు మా కుమార్ వాళ్ళు, అదే కరోనా అనేసి. అందుకని ఇంకా మాకు స్వెటర్స్ లేవన్నమాట, అప్పుడెప్పుడో ఉన్నాయి. ఇంకా అవి ఉతుక్కొని ఇంకా వేసుకోవాలి అలా అనిపించట్లేదు అనమాట. అందుకే ఇంకా కొత్తవి తీసుకుందాం అనేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో మేమేమి తీసుకున్నాము, ఎవరికి తీసుకున్నాను, వాళ్ళకి ఎలా ఉన్నాయి జస్ట్ మీ అయితే షేర్ చేస్తాను. ఇంకా మా ఫిజ్ గారికి అయితే, మా ఫిజ్ గారు పుట్టినప్పుడు నుండి శబరిమలకే వెళ్ళలేదు కుమార్ వాళ్ళు, అందుకే వాళ్ళకి స్వెటర్ అనేదే లేదు. యాపీది చిన్న చిన్నది అయిపోయిన స్వెటర్ ఉంటే అది వేస్తూ ఉన్నాము, అందుకే వాడి కోసం అనేసి ఒక సపరేట్గా జాకెట్ ఒకటి తీసుకున్నాను. ఇంకా యాపీకి కూడా ఉన్న స్వెటర్స్ ఏమంటే షార్ట్ అయిపోయాయి, ఇంకా హ్యాండ్స్ ఇక్కడికి వచ్చేయడము, హిప్ కూడా పైకిగా ఉండడము, సో అట్లా అందుకని తనకి కూడా ఒక జాకెట్ తీసుకున్నాను. ఇంకా శిరీష కొత్తగా వచ్చింది కదా, సో తనకి కూడా లేదనమాట స్వెటర్, ఇంకా తనకి స్వెటర్. ఇంకా మోహనకి స్వెటర్ అంత యూజ్ చేయదు, పాప ఎప్పుడైనా అర్లీ మార్నింగ్ ముగ్గు వేసుకుంటాం కదా, అప్పుడు మంచు పడుతూ ఉంటుంది, అప్పుడు చలి చలిగా ఉంటుంది, సో అలాంటి టైంలో యూజ్ చేస్తూ ఉంటుంది మోహన. ఇంకా మోహన కోసం అలా ఒకటి. ఇంకా నేనేమంటే ఎప్పుడంటే ఇప్పుడు చలి పుడతా ఉంటుంది నాకు, కంపేర్డ్ టు మోహన, శిరీష. శిరీషకి ఎక్కువ, మా ముగ్గురులో శిరీషకి చాలా ఎక్కువ. నేను జస్ట్ ఫ్యాన్ వేసుకున్నా కానీ బెడ్షీట్ వేసుకొని కప్పుకొని కూర్చొని ఉంటుంది అనమాట, మాట్లాడుకుంటూ ఉన్నాం అలాంటప్పుడు. సో తనకి ఎక్కువ చలి పుడుతుంది. సో అట్లా అలా అనేసి నేను ఇంకా స్వెటర్స్ తీసుకున్నాను. ఇంకా మా అత్తయ్య ఏమంటే స్వెటర్ అట్లా ఏం వేసుకోరు, ఇంకా బెడ్షీట్ కప్పుకోవడమే ఎక్కువ, నేను ఎంత చలిలో అయినా ఉండిపోతానమ్మా అంటూ ఉండేవారు. సో అట్లా తీసుకోరనమాట. ఇంకా మా కుమారు, మా సుదర్శన్, మా సునీల్కి ఏమంటే వాళ్ళకి స్వెటర్స్ ఉంటాయి కదా అవే వేసుకుంటారు, అసలు మోస్ట్లీ వేసుకోరు. మా సునీల్ మాత్రం తీసుకుంటా ఉంటాడు ఇయర్లీ వన్స్. కుమార్, సుదర్శన్ మాత్రం స్వెటర్స్ తీసుకోరు, ఉన్నా వేసుకోరు, ఎప్పుడైనా వేసుకుంటారు, ఉండేటివి వేసేసుకుంటా ఉంటారు. సో నేనే అనమాట ఇంకా వీళ్ళకి అందరికీ షాపింగ్ చేశాను. సో అది నేను షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఏమంటే ఇవన్నీ తీసుకున్నాను, ఇన్ని తీసుకున్నాను అనమాట. సరే ఎన్ని ఉన్నాయో, సో ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాను, టెడ్డీ కోసం తీసుకున్నాను. ఇదేమంటే ఉలంది టోపీ అనమాట. సో లోపల ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది సార్ క్వాలిటీ, అసలు ఇంత మంచిది వస్తుందో అనుకోలేదు నేను. సో ఇలా ఇలా టోపీ టైప్ క్యాప్ లాగా ఉంటుంది, అలా వేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చి స్కార్ఫ్ లాగా అనమాట, జస్ట్ ఇక్కడ మెడకి వేసేసుకుంటే అలానే ఉంటుంది కదా, సో అట్లాంటిది. ఇంకా బ్లాక్ కవర్ తన వాళ్ళని చూస్ చేసుకోమన్నాను, చూపించాను వాళ్ళకి. సో వాళ్ళు టెడ్డీ ఈ కలర్ కావాలంటే ఇంకా ఇది చాలా నచ్చింది నాకు కూడా. ఇది చూసారా, ఇట్లా గోల్డ్ కలర్లో షైనీ షైనీగా ఒక థ్రెడ్ ఉందన్నమాట. ఇంకా ఇది ఇలా బాగుంటుంది. టెడ్డీకి అని తీసుకున్నాను, టెడ్డీకి ఎలా ఉంటుంది అనేది కూడా వేసి చూపిస్తాను. సో ఇది టెడ్డీకి. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా రూబీకి.
సో రూబీకి ఏమంటే ఇది తీసుకురా, సేమ్ అదే ఫస్ట్ టోపీ ఇలా ఉంది, ఈ కలర్ నచ్చింది రూబీకి. ఇంకా లోపల వచ్చి ఇలా గ్రే కలర్లో ఇచ్చారు ఇట్లా. ఇంకా ఇది ఈ స్కార్ఫ్ అనమాట రూబీకి కూడా, చాలా క్వాలిటీగా ఉంది, చాలా బాగుంది. ఇంకా మెయిన్గా వాళ్ళకి రీసెంట్గా ఫీవర్ వచ్చింది కదా, సో అప్పుడు చాలా చలి, ఆ చలికి ఎంత స్వెటర్స్ ఎన్ని బెడ్షీట్స్ వేసుకున్నా వాళ్ళు తట్టుకోలేకపోయారు. అప్పుడు పాప స్వెటర్ ఉంటే బాగుండే, టోపీ వేసుకోవాలి, అప్పుడు టోపీస్ వాళ్ళకి లేవన్నమాట. అంత సో అవన్నీ గుర్తుకొచ్చి అలా మైండ్లో పెట్టుకొని ఇది తీసుకోవాలి వీళ్ళకి అన్నట్టుగా తీసుకున్నాను. ఇంకా మా హ్యాపీకి, సో హ్యాపీకి వచ్చి ఈ జాకెట్ అనమాట, పింక్ కలర్ అంటే ఫేవరెట్ హ్యాపీకి. సో ఈ జాకెట్ తీసుకున్నాను, ఇలా ఉంటుంది, చాలా వెచ్చగా ఉంటుంది, వార్మ్గా ఉంటుంది పిల్లలకి. ఇంకా ఇది టోపీ, ఇది ఎలా అంటే ఇప్పుడు వర్షం పడినా వీళ్ళు బయట ఉండొచ్చు, సో అప్పుడు తడవరు అనమాట. అసలే అత్తి పిల్లకాయలు కదా మా ఫిస్ గాడు హ్యాపీ. రూబీన్ టెడ్డీని కొంచెం గట్టిగా అరిస్తే వచ్చేస్తారు, హ్యాపీ రాదు, ఇంకా ఫిస్ గాడు రాడు, సో వాళ్ళ కోసం అనమాట ఇట్లా తీసుకురండి ఈ జాకెట్స్. అలా వెచ్చగా ఉంటుంది, అలా ఒకవేళ బై ఛాన్స్ తరిస్తే కూడా ఏ తడవరు అనమాట, దీనిపైన ఇట్లా వాటర్ వచ్చేస్తాయి కదా. సో అట్లా సేమ్ ఇలాంటిదే టెడ్డీకి ఉండాలి. ఇంకా నేను హ్యాపీకి ఫస్ట్ 4 to 5 ఇయర్స్ తీసుకున్నాను, అంటే సన్నగా ఉంటుంది కదా అట్లా అన్నట్టుగా తీసుకున్నాను. బట్ అదేమంటే పొట్టిగా అయిపోయింది, సో ఈస్లీ ఇవి ఉన్నాయి కదా ఇక్కడికి వచ్చేసింది అనమాట, అందుకే మళ్ళీ కరెక్ట్ సైజ్ తీసుకుందాం అనేసి 5 to 6 ఇయర్స్ తీసుకున్నాను. దెన్ సేమ్ అలాంటి జాకెటే ఇంకా బాయ్స్కి అనమాట, సో బాయ్స్కి వచ్చి ఇలా తీసుకున్నాం ఆఫీస్ గాడికి. ఇది నేను హ్యాపీకి అలా చిన్నది అయింది కదా అన్నట్టుగా వీడికి కొద్దిగా పెద్ద సైజ్ తీసుకున్నాను, 2 to 3 ఇయర్స్ తీసేసుకున్నాను. కానీ వాడికి ఏమంటే ఇది కొద్దిగా పెద్దదైంది, కొద్దిగా పెద్దది, నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ సరిపోతుంది, ఇప్పుడు కూడా సరిపోతూ ఉంది, కాకపోతే చూడడానికి కొంచెం పొడుగు ఉంది అనిపిస్తుంది అంతే. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో తీసుకున్నాను, నచ్చింది నాకు ఈ జాకెట్ అసలు. ఇంకా ఇది తెచ్చినప్పటి నుండి వాడు అసలు వదలడం లేదనమాట, వేసుకొని వేసుకొని తిరుగుతున్నాడు, అందరికీ చూపిస్తున్నాడు. సో అట్లా ఇది ఒకటి ఇలా. ఇంకా మాది అనమాట మోహనాకి తీసుకుంది స్వెటర్ ఇది. సో మోహనాకి జస్ట్ నార్మల్ స్వెటరే ఇలా ఈ కలర్ కాంబినేషన్లో. ఇది వచ్చి ఏ సైజ్ అప్ప, ఎల్ సైజ్, మోహనాకి సరిపోతుంది అన్నట్టుగా తీసుకున్నాను. ఇది నచ్చింది, చాలా చాలా బాగుంది తెలుసు అసలు కలర్, అంటే సేమ్ వస్తుంది అనుకోలేదు కానీ చాలా బాగా వచ్చింది. శిరీషాకి వచ్చేసి ఇది తీసుకున్నాను, బ్లాక్ లో తీసుకున్నాను శిరీషాకి, బాగుంటుంది అనేసి. ఇంకా ఇది వచ్చి పాకెట్స్ ఉంటాయి. ఇంకా నాకంటూ ఇది తీసుకున్నాను, ఎప్పుడు ట్రై చేయలేదు, చూద్దాం ఎలా ఉంటుందో, ఒకవేళ బాగాలేకపోతే టెడ్డీకైనా ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నాను. సో ఇది ఏమంటే పొడుగుగా ఉంటుంది, లాంగ్గా ఇలా ఇలా ఉంటుంది. అండ్ సైడ్ పాకెట్స్ ఇచ్చారు ఇలా ఇలా పాకెట్స్ అనమాట. అండ్ ఈ బటన్స్ ఇట్లా ఇచ్చారు, దీంట్లో ఒక 3 కలర్స్ ఏమో ఉన్నాయి, నేను ఎందుకో ఈ కలర్ చూస్ చేశాను బాగుంటుందిలే అన్నట్టుగా. Searching for a longer day, people feeling like the light has just come, we must never stop the way, yeah. Birds jumping and I hear my name, grasping into a life, life is happy but it's so insane.
దెన్ ఇది వచ్చి సుదర్శన్ కోసం తీసుకున్న టోపీ. ఇంకా మీకు రీసెంట్ బ్లాగ్స్లో కొంచెం చూపించినప్పుడు కొందరు అడిగారు దాని లింక్ ఇవ్వండి ఆశ అనేసి. సో దీంట్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో చెక్ చేయొచ్చు. ఇది కూడా చాలా క్వాలిటీగా ఉంది, చాలా బాగుంది. ఇంకా మీరు ఎలాగో చూసారు కదా ఆ రోజు సుదర్శన్ వేసుకోవడము. మెయిన్గా ఏమంటే లోపల్ సైడ్ చాలా మెత్తగా ఇలా ఉందన్నమాట. సో అంతే అనమాట. ఇంకా అమెజాన్లో సేల్ జరుగుతూ ఉంటుంది. సో మనకి ఉన్న కాస్ట్ అంటే ఉన్న ప్రైస్ కంటే ఇంకా తక్కువగా వస్తాయి. సో అలాంటి ఆఫర్స్ జరుగుతూ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి మంచి మంచి. సో దాంట్లో తీసుకున్నాను. సో మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. ఇంకా వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే చెక్ చేయండి. ఇంకా నా అదేమంటే అమెజాన్ హాల్ లింక్ అని ఒకటి ఉంటుంది, అంటే పర్సనల్ లింక్ ఒకటి ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి చేశారంటే నాకు ఇష్టమైనవి, నేను సెలెక్ట్ చేసుకునేటివి, నేను తీసుకుంటా ఉండే షాపింగ్ చేస్తూ ఉంటాను కదా, సో అవన్నీ దాంట్లో ఉంటాయి అన్నమాట. ఇవే కాకుండా ఇంకా ముందు ఏదైనా ఉండేటివి కావాలంటే కూడా దాంట్లో ఉంటాయి. సో మీరు చెక్ చేయొచ్చు. అంతే, నేను అవన్నీ డిస్క్రిప్షన్ పెడతాను. సో చెక్ చేయండి. సో ఇక్కడతో ఈ వీడియో చేసేస్తాను. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా మీరు చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.